మాదాపూర్లో పోలీస్ స్టేషన్ దగ్గర కారు భీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి డివైడర్ ను ఢీకొట్టింది. దాంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. కారులో మద్యం బాటిల్స్ లభ్యమయ్యాయి. మద్యం మత్తులో ఈ ఘటన జరిగిందని అనుమానిస్తున్నారు. క్లూస్ టీంతో ఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రవీణ్, మదప్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. మెట్రో పిల్లర్ నెంబర్ 1726 వద్ద అతివేగంగా వచ్చినటువంటి కారు అదుపు తప్పి డివైడర్ కు టీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందనేది కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. కారులో ఇద్దరు వ్యక్తులు కూడా ప్రయాణం చేస్తున్నారు. ఇద్దరు కూడా మద్యం మత్తులో ఉన్నారు. అతివేగంగా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ వచ్చి డివైడర్ కు టీ కొట్టడంతో ఒక్కసారిగా కారు పల్టీలు కొట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ సమయంలో ఎక్కువగా అక్కడ పబ్లిక్ కూడా ఎక్కువగా లేకపోవడంతో కొంత అక్కడ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 100 మీటర్ల వరకు కూడా అది ఢీకొట్టుకుంటూ ముందుకెళ్లినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అందులో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులకు కూడా గాయాలు కావడంతో స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. వాళ్ళు ఒక పార్టీకి వెళ్లి తిరిగి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా ప్రస్తుతం పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ కూడా చూస్తున్నాం. మద్యం బాటిల్స్ అన్నిటి కూడా కారులో ఉన్నాయి. క్లూస్ టీమ్ కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఏం జరిగిందనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ కూడా కొనసాగించారు. ఇక వారు అంటే ఆరోగ్య పరిస్థితి బాగున్న తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామనేది కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. మద్యం బాటిల్స్ కూడా ఆ క్లూస్ టీమ్ వాటన్నిటినీ సీజ్ చేసి కొన్ని క్లూస్ ను కూడా సేకరించడం జరిగింది. కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే అందులో ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మద్యం మత్తులో ఉన్నారనేది కూడా ప్రస్తుతం అయితే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాబట్టి మరికొద్దిసేపట్లోనే ఘటనకు సంబంధించి పోలీసులు అధికారికంగా వెల్లడించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే రోడ్డుపై ఉన్నటువంటి వాహనాన్ని అయితే మాత్రం పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. మద్యం బాటిల్స్ అన్నింటినీ కూడా సీజ్ చేశారు. ఒక పార్టీకి వెళ్లి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో అతివేగంగా వచ్చి ఆ డివైడర్ కి డీకు కొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. కాబట్టి ప్రస్తుతం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.